వైసీపీ మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజావేదికను కూల్చడం తప్పేనని అన్నారు. ప్రజావేదిక రేకుల షెడ్డు నిబంధనలకు విరుద్ధంగా కట్టారని, అయినా దాన్ని కూల్చడం కరెక్ట్ కాదని అన్నారు. ప్రభుత్వ పరంగా కట్టిన నిర్మాణాలను తొలగించడాన్ని తాను తప్పుగానే భావిస్తానని అన్నారు. తెలుసో తెలియకో చేసిన తప్పుకు ప్రజలు కక్ష కట్టి ఓడించారని అన్నారు ధర్మశ్రీ. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వైసీపీ ఆఫీసులు భూస్థాపితం చేయాలని చూస్తోందని, కక్ష సాధింపు విధానాలను ప్రజలు అంగీకరించబోరని అన్నారు. మీరు కూల్చారు కదా, అంటే అది రేకుల షెడ్ అది ప్రజావేదిక అనేది రేకుల షెడ్డు. అది సిఆర్జెడ్ జోన్లో ఉంది, నదీ పరివాహక ప్రాంతంలో ఉంది, దానికి ఎటు ఎప్రూవల్ ఇవ్వరు కాబట్టి ఆ రోజు చేస్తే మరి అలాంటి చర్యలు కూడా మేము చేయడం కూడా నేను కూడా తప్పుగానే భావిస్తాను. ప్రభుత్వ పరంగా కట్టినటువంటి షెడ్లు కూడా కూల్చడం కూడా తప్పే. ఆ రోజు తప్పు తెలుసో తెలియక జరిగినటువంటి తప్పుకి ప్రతీకారంగానే ప్రజలు కూడా మాకు మమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టాలో కూర్చోబెట్టారు. దాన్ని మేము అంగీకరిస్తాం. మేము చేసామని మళ్ళీ అలాంటి దారి